చూసారా, ఇది నేను ఒక కార్లో ఉంది చూపిస్తాను. ఇది అన్నము ఉడుకుతుంది కదా, ఆ గంజితో మనకి పని ఉంది. నేను వీడియోలో చూపిస్తాను నేను ఇది ఏం చేయాలి అని. డైట్ చేసే వాళ్ళకైతే ఇది బాగా ఉపయోగపడుతుంది, మనకి శక్తిని ఇస్తుంది, ప్లస్ మనం వెయిట్ లాస్ కూడా అవుతాము. నేను కూడా అట్లానే వెయిట్ లాస్ అయ్యాను కొంచెం. అదే నేను 86 కేజెస్ ఉండేదాన్ని, ఇప్పుడు 75. ఇది మజ్జిగ చేసుకుందాము, దూరం పెట్టి ఒక్క కప్పు మజ్జిగ వేసుకుంటున్నాను, పెరుగు వేసుకుంటున్నాను. గంజి కదా, కొన్ని నీళ్ళు పోసుకొని పెట్టుకుంటున్నాం. కొద్ది గోరువెచ్చడి తాగితే, నీ గోరువెచ్చగా గంజి మజ్జిగ కలుపుకుంటే, ఇది మనము వెయిట్ లాస్ నీళ్ళు తాగి ఫాస్టింగ్ చేయాలి అంటే కొద్ది కష్టం కదా. మనం వెయిట్ లాస్ గురించి అయితే ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది గంజి నీళ్ళు, ఇది ఇట్లా మజ్జిగ చేసుకోవాలి. మజ్జిగ చేసుకోవాలి. ఇది గంజి కదా, మనము మనకు ఆకలి వేసినప్పుడు మనకు కదా ఇది మజ్జిగ తీసుకున్నాం కదా. కొద్దిగా ఉప్పు వేసుకుందాము, కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు మనకి కొద్దిగా ఎనర్జీని ఇస్తుంది అన్నమాట. మనం డైట్ చేసేటప్పుడు కొంచెం ఉప్పు కూడా హెల్ప్ చేస్తుంది అనుకుంటా నేనైతే. చాలామంది హెల్దీ డైట్ అంటారు కానీ ఇది కూడా హెల్దీ డైటే, చాలా హెల్ప్ అవుతుంది మనకి. ఇప్పుడు మజ్జిగ గింజి కలుపుకుంటున్నాను. మజ్జిగ మజ్జిగ గింజి కలుపుకుంటున్నాం కదా, ఇప్పుడు చూడు ఎట్లా అయిందో. ఇది మనకి నీరసంగా ఉన్నప్పుడు మనం డైట్ చేస్తాం కదా, ఫుడ్ ఊరికే స్పైసీ ఫుడ్లు తిని అది ఆ ఫుడ్ ఈ ఫుడ్ అన్ని తిని ఒళ్ళు పెంచుకునే కన్నా, ఇగో ఇలాంటి మజ్జిగ నీరసంగా ఉన్నప్పుడు తాగితే, ఇక ఈ గ్లాస్ నిండా ఒక గ్లాస్ తాగామనుకో నీరసం తగ్గుతుంది, చాలా ఎనర్జీ వస్తుంది, బూస్టప్ ఉంటుంది, బాగుంటుంది కూడా. నేను ఇది నేను డైట్ చేసినప్పుడు ఇక ఇట్లానే తీసుకుంటాను. ఒక 2 గ్లాసు సాయంత్రం వరకు మాత్రం నేనైతే డైట్ చేస్తాను, సాయంత్రం వరకు చేస్తాను. నైట్ ఏదైనా చపాతీ కానీ బ్రౌన్ రైస్ కానీ ఏదో ఒకటి తింటూ ఉంటాను, అప్పుడప్పుడు స్కిప్ చేస్తూ ఉంటానండి. కాకపోతే మనం రోజు స్పైసీ ఫుడ్లు తిని అది ఇది పిచ్చివన్నీ తినేసి జంక్ ఫుడ్లు తినే కన్నా ఇక ఇట్లా డైట్ చేస్తే కొంచెం మనకి హెల్దీగా ఉంటుంది, టేస్టీగా. ఇది కూడా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది ఇది. మీరు కూడా ట్రై చేయండి, మళ్ళీ వెటకారించడం అది చేయకండి, ఎందుకంటే నాకు తెలిసింది, నేను ఫాలో అయ్యిందే మీకు చెప్తున్నాను. ఇది రైస్ గింజ అంటారు కదా, రైస్ వాచింగ్ గింజ అంటారు కదా, అది మీకు చెయ్యాలనిపిస్తే ట్రై చేయండి, లేకపోతే వదిలేసేయండి. ఈ వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సరే అండి, బాయ్.